అందరికీ నమస్కారం అండి. శ్రీ కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెప్తున్నటువంటి సంస్కృత వ్యాకరణ పాఠాలకి ఇవాళ పాఠానికి అందరికీ స్వాగతం. వినయ్ గారు పాఠం మొదలెట్టేలోపు నాలుగు మంచి మాటలు చెప్పుకుందామని ఇక్కడ ప్రధానముగా మనం కొన్ని విషయాల్ని గుర్తు పెట్టుకోవాలి. ఏంటంటే గురువు గారి మనసులో ఏముంది, ఇది తెలుసుకున్నట్లయితే మనము క్లాసులో ఎలా ఉంటున్నామో ఎలా ఉండాలో అనేది మనకి తెలియకుండా మనమే మార్చుకోగలుగుతాం. అంతకీ వారికి వారి మనసులో ఏముంది అంటే, ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఒకళ్ళ పది మందా కాదు లెక్క, ఈ చదువుతున్న 20 మంది కూడా తమంత తాముగా మరొక 20 మంది పండితులను తయారు చేయాలి. అలా చేసే సామర్థ్యం వచ్చే వరకు, నా ఓపిక ఉన్నంత వరకు వారికి నేను చెబుతాను అని వ్రత కంకణాన్ని కట్టుకున్న వారు గురువు గారు. ఆ కంకణాన్ని మనం నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అని ఒక్కసారి మనవి చేస్తున్నా. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, మనం ఈ పాఠాలని నేర్చుకున్నది ఎందుకు నేర్చుకుంటున్నామని పక్కకి పెడితే, గురువు గారు ఏ ఉద్దేశంతో నేర్పిస్తున్నారు అన్నది మీకు ఒకసారి తెలియజేద్దామని మాత్రమే ఈ ప్రయత్నం. అంటే ఏంటి, ఈ రోజు నాకు వచ్చిన పాఠము నేను 10 మందికి ఇదే ధైర్యముతో చెప్పగలను. వారి ఉద్దేశం అలా సంస్కృతము మొత్తము ప్రపంచమంతా, కనీసం ముందు మన ఊళ్ళో అంతా వ్యాపించాలి, వాళ్ళ ద్వారా ఇంకా 10 మందికి తెలియాలి. ఆయనకి పేరు గురించి ఆయన ఎప్పుడు అడగలేదు, నా పేరు ఎవరు చెప్పబోయినా పర్వాలే, సంస్కృతం గొప్పతనం తెలియాలి అనేటటువంటి తాపత్రయంలో ఉన్న పెద్ద ఆయన్ని మనము కావలసినంత సపోర్ట్ ని ఇచ్చి యథాశక్తి ప్రయత్నం చేద్దాం. అంతే వినయ్, నీ ఇష్టం. ఇంకా నాలుగు మాటలు ఎక్కువ చెప్పుంటే దయచేసి మన్నించండి. వినయ్ టేక్ ఓవర్. మన పాఠాలు అందరికీ అర్థం కావాలంటే వెనకాల ఉన్న శబ్దాలు కూడా మనమే ఆపుకోవాలన్నమాట. వినయ్ మొదలెట్టమ్మా. అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఇవాళ ఇంకొన్ని సూత్రాలు వాటి ప్రత్యాంత రూపాలు చెప్తున్నామండి. తద్వహతి రథయుగ ప్రాసంగం అని అండి, రథయుగ ప్రాసంగం. తద్వహతి రథయుగ ప్రాసంగం అని సూత్రం. అందరూ అనండి, ఒకసారి పైకి అనండి ఆయనతో పాటు. ఆయన ఆయన ఎక్కడ ఆయన గురువు గారు నేర్పించిన తర్వాత నేర్చు చెప్తున్న పెద్ద మనిషి కనుక ఆయన ఎక్కడ బ్రేక్ ఇస్తున్నాడో ఎక్కడ పాజ్ చేస్తున్నాడో గమనిస్తూ అదే పద్ధతిలో, అంటే మనకి వెనకాల కోరస్ లా వినపడుతుంది, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట బ్రేక్ ఇచ్చినట్టు అవుతుంది. రథయుగ ప్రాసంగం. రథ యుగ ప్రాసంగ అని మూడున్నాయండి ప్రాతిపదికన. గమనించారు కదా, ఎత్ అనే ప్రత్యయం వీటికంటే పరంగా వస్తుందని చెప్పాను. ఎత్ అని ప్రత్యయం అండి రథ యుగ ప్రాసంగ, ఈ మూడిటి కంటే పరంగా ఎత్ అనే ప్రత్యయం వస్తుందండి. ఇక్కడ తకారం లోపించి య అని మిగులుతుందండి. మనం రథం వహతి రథ్యః అన్నాడండి. ఏం మిగులుతుంది తకారం లోపించి? అందుకే ఆ మాట అంటారు అంటే ఆలైనటువంటి అవుతుంది. యవర్ణము అనండి కావాలంటే. ఇప్పుడు ఇంగ్లీష్ యానా
రథం వహతి రథ్యః. ఇక్కడ వహతి అంటే తీసుకువెళ్ళటం అనే అర్థం అండి. రథాన్ని తీసుకువెళ్ళి, ఇక్కడ నుంచి వచ్చిందండి వాహనం. అవునండి, తీసుకువెళ్ళబడేది, తీసుకువెళ్ళేది. వాయువుకి కూడా గంధవాహుడు, గంధవాహుడు అనే పేరుందంటే గంధాన్ని తీసుకొస్తుంది కదండి మనకి వాయువు. రథం వెళ్తుంది, గంధాన్ని మోసుకొస్తుంది కాబట్టి గంధవాహుడు. రథ్యః అన్నారండి. ఈ రూపము రథ్యః అన్నది ఎవరిని ఉద్దేశించి చెప్పినట్టు అవుతుంది? సూర్యుడు, సారథి. అవన్నీ తెలీదు, ఎవరు మోసుకుంటున్నారు, ఎవరు వహిస్తున్నారో వాళ్ళకి వస్తుంది కదా సారథి అండి. సారథి కదా, అవన్నదు సారథి గ్రంథం ఆ పక్కకు పెట్టండి. తద్దు వహతి, ఆ తద్ శబ్దం దేన్ని నిర్దేశిస్తుందో దానికి వస్తుంది కదా. ఎవరు వహిస్తున్నారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఈ చెప్పబోయేటటువంటి రూపము ఎవరిని నిర్దేశిస్తుంటే ఆ తద్ది దేన్ని నిర్దేశిస్తే అది అక్కడ తద్ది దగ్గర మీరు ఏది పెడితే అదే అన్నమాట. యుగం వహతి, చెప్పండి రూపం. యుగ్యః, హరి ఓం. కరెక్ట్ అండి. విగ్రహవాక్యం కూడా చెప్పి చెప్పండి. అంతే అండి. యుగం అంటే అర్థము రెండు ఎద్దులు ఇలా మూసుకుంటాయి కదండి మనకి కాడి. జంట, రెండు జంట, రెండు బ్యాలెన్స్ గా ఉంటాయి మనకి కాడి. కాడి అంటారు, కాడి 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 కాదు కాడి కాడి మాల అంటారు అదేనా మహోదయ? ఎడ్ల బండి కాదు, ఎడ్ల బండికి పైన ముందు ఆ ఎద్దుల్ని కట్టేందుకు ఒక కర్రకి కడతారు కదండి. అదే కాడి అని చెప్పేది కాడి గురించి, ఇంకేం చెప్తున్నాడు? ఓకే ఓకే, యుగం వహతి చెప్పండి రూపం. ప్రాసంగ అన్నప్పుడు అదే అర్థం ఉంటుంది. ప్రాసంగం వహతి ఈ మూడిటి, ఈ మూడు ప్రాతిపదికలకి లిమిట్ చేసుకున్నాడండి యత్ ప్రత్యయం. ఇక్కడ వహతి అర్థం అర్థమైంది కదండి. అర్థం కాలేదండి. ప్రాసంగం మహతి అనే దానికి ప్రాసంగ్య ఆయన అంతేనండి. అవును, ఓకే, థ్యాంక్ యూ. అదే స్త్రీలింగం, స్త్రీలింగం ఉంటుందా అండి? ఉండొచ్చు, ఉంటుంది కదండి. ఇప్పుడు పుల్లింగం చెప్పుకుంటున్నాము, అదే ప్రాసంగి ప్రసంగం కాదండి, ప్రాసంగం చెప్పగలరా? అదే ఈ యుగం అర్థమేనండి. అంతేనా? రెండు అంటే రెండు సమానార్థకాలే ఉన్నాయి, ఇంకా కొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే నాకు ఇది ఒకటి దొరికిందండి. ఇంకోటండి, ఈ పదాలన్నీ కూడా మనకు అర్జెంట్ గా తెలియకపోవచ్చు. కారణం ఏంటంటే
వ్యాకరణంలో ఏం చెప్పారు మీరు మాట్లాడితే అంటూ ఉంటారు కదా ఇక్కడ ఎవరో ఒకళ్ళ గ్రూప్ లో ప్రయోగ శరణం వ్యాకరణం అని. అట్లా ఆ ఉన్న సాహిత్య సంపదలో ఉన్న పదాలకి రూపాలు ఎలా సిద్ధించాయి అని వాటిని సూత్రీకరించబడ్డాయి. కనుక మనం ఎక్కడైనా సాహిత్యం చదువుతున్నప్పుడు గానీ అట్లాంటప్పుడు ఈ రకరకాల పదాలు ఈ ప్రయోగాలతో మనకు కనపడతాయి. ఇది ఎలా వచ్చింది అని తెలియడం కోసం మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇది విన్నప్పుడు మనకు అక్కడ చదువుతున్నప్పుడు దీని అన్వయం తెలుస్తుంది అక్కడ. స్త్రీలింగం ఎలా వస్తుందండి? మీకు జ్ఞే ప్రత్యయం ఎప్పుడెప్పుడు వస్తా గురువు గారు చెప్పారు కదమ్మా ఇంతకు ముందు సూత్రం. చెప్పకపోతే ఇప్పుడు చెప్పబడదు, ఎందుకంటే చెప్పబడినది కాబట్టి చెప్పబడదు. ఒక్కసారి చూసి మీరు రేపు చెప్పండి. ఇప్పుడు చెప్పదమ్మా, ఇప్పుడు ఇప్పుడు ఆలోచించద్దు, రేపు చేయండి హాయిగా. క్లాస్ అయిన తర్వాత చూసి ఈప్రజ ఎక్కడ వస్తే అక్కడ ఈ పెట్టండి, లేకపోతే టాప్ వస్తా దీర్ఘం పెట్టండి. సింపుల్ దీర్ఘమా ఈ కారమా కదా మీకు కూడా. అవునండి, నా సూత్రం ఒక్కడ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. అప్పటి వరకు ఇదనుకో ఏది కరెక్ట్ అయితే అది చూద్దాం. ముందు ఈ రూపాన్ని చూద్దాం, ఏది మనం ప్రాతిపదిక దాకా వచ్చి ఓ పుల్లింగ రూపాన్ని చూసి ఊరుకుందాం. తర్వాత సూత్రం అండి ధ్రో యడ్డకౌ అని. ధ్రో యడ్డకౌ 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 మళ్ళీ అనండి అమ్మా. ఇప్పుడు ఆఖరిని అన్నవాళ్ళు ఎవరు? హలో హలో గురు, ఒకసారి అంతా ఎద్దుకనే వినబడలేదు. హలో, నమస్కారం అండి. ప్రసాదరావు మీ గురించి చెప్తున్నా ఒకసారి. స్వాగతం, నమస్కారాలు. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఇప్పుడైతే పెడుతున్నారో తెలియకని మీకును భార్యకి వివాహ సమయంలో మీ ఇద్దరికి కాడి పెట్టారు కదా మాస్టారు. ఇప్పుడు కూడా వివాహంలో పెడుతూ ఉంటారు కదా మీకు. ఇప్పుడు సంచిలో పట్టే సైజు కాడి తయారు చేసి తెస్తున్నారు గురువు గారు. చిన్న తెస్తున్నారు అప్పుడు అంటే మనం వెతుక్కోకుండా మన ఇళ్లలో ఉండేది, ఇప్పుడు వెతుక్కొని చేసుకో ప్రత్యేక తేవాలి కదా. అవునండి, అప్పుడు మన దగ్గర ఎడ్లు ఉండేది కాబట్టి మన దొడ్లోనే ఉండేది. అవునండి, ఇప్పుడు యుగ్య అంటే అర్థం ఏం చెప్పచ్చండి? యుగం వహతి అంటే కాడి అనుకుంటే యుగ్య అంటే అర్థం ఏం చెప్పచ్చు? కాడి మోసేవాడు. అవును, ఎవరు చెప్పచ్చండి? వృషభ అంటే అదే చెప్పాలి మాస్టారు. బేసిక్ గా కాడి మోసేది అంటే రెండెడ్లు ఉండొచ్చు, ఒకే ఎద్దు కూడా ఉండొచ్చు కదా. అలాగే రత్య అంటే అర్థం ఏం చెప్తారు? ఇందాక అడిగారు అన్నకృష్ణ, చాలా సార్లు మీరు స్కిప్ చేస్తున్నారు. రత్య అంటే అర్థం ఏం చెప్పచ్చు? అశ్వ అంతే. అశ్వహాయ అక్కర్లేదు. ఉష్ట్ర శబ్దం కూడా తీసుకోవచ్చు కదా. రాజస్థాన్ కూడా అనుకోవచ్చు. అంటే మీరు గమనించుంటారు రాజస్థాన్ ఆ ప్రాంతంలో రథం అంటే మనం మామూలుగా ఈ రథమే ఎక్కలే. రథం అంటే ఎనీ వెహికల్ అంచేతే మన శరీరాన్ని కూడా రథంతో పోలుస్తూ ఉంటారు కదండి. అలాగే కొన్ని చోట్ల మీరు గమనించి ఉంటారు స్లెడ్జ్ బండ్లన్నీ కుక్క కూడా తీసుకెళ్తూ ఉంటారు. రథ్య అంటేంటది అశ్వహ అని చెప్పక్కర్లేదు. ఆ పైన రథ్య అనేటువంటిది స్త్రీలింగం బహువచనం కూడా చెప్పచ్చు కదా. రథం వహంతి అని కూడా చెప్పుకోవచ్చు కదండి గురువు గారు. రథం వహంతి అని చెప్పుకోవచ్చు, రథం వహత రెండు గుర్రాలు కూడా మోయచ్చు కదా, తీసుకెళ్ళచ్చు కదా, క్యారీ చేయొచ్చు కదా. మూడు లింగాలు ఉంటుంది. యత్ప్రత్యయం కదా, యత్ప్రత్యయం అయితే స్త్రీలింగంలో ఏమి ఉండదు, టాప్ పేర్ అవడం అంతే. యత్ప్రత్యయాలు అనేది స్త్రీని టాప్ లో ఉంచుతాయి. మోడర్న్ టైమ్స్ లో అయితే కారు డ్రైవర్ చెప్పుకోవచ్చు. మీ ఇష్టం వస్తారు. అంటే రథం అంటే ఇప్పుడు మామూలుగా చూసే చైతన్య రథం అని చెప్పని ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ మోటార్ కార్లనే రథంగా వాడేస్తున్నారు కదా రథం అని. పంచాయత రథం తీసుకెళ్లేవాడు ఒకవేళ డ్రైవర్ గా అంటే వహతి అంటే మాస్టారు కొంచెం శారీరక శ్రమ ఉండాలండి చెప్పి చెప్పుకునే అభ్యంతరం లేదు. రథ్యా అంటే అశ్వాలు
అలాగే అర్థమైందమ్మా మీకు. అయితే మీరు చెప్పాల్సింది రథశబ్దం కంటే యా చేస్తే మా రథ్య అంటే అకారం లోపించిందని మీకు దృష్టిలో ఉందా? ప్రాతిపదికలో ఉంటే అకారం లోపించాలి కదా, రథలో ఉంటుంది. ఎందుకు లోపించింది? అదంతం కాదుగా, ఒక నిమిషం ఒక నిమిషం. యా ఆ అని చెప్పినప్పుడు అది అంతమా అది అదే యాది అది కాదు మళ్ళీ అంతం అంటే ముందుండేదా చివరుండేదా? చివరుండేది. యా ఎక్కడుంది మీ లెక్కలో? ఆదిలో ఉందండి. మరి అంతం అంటారు ఎందుకు? దేంట్లో ఆదిలో ఉంది? ప్రాతిపదిక ప్రత్యయంలో ఆదిలో చెప్పేది రథాలు ప్రాతిపదికలో ఉండే అకారం కదా లోపించింది. అకారం లోపించే రథ అయింది కదండి. రథయా రథ్యా అయింది అలాగే యుగ్ ప్లస్ యుగ్య ప్రాసంగ ప్లస్ ప్రాసంగ ప్రాసంగ రూపాలు అయ్యాయి కదా. అయితే నిన్న ఆవిడ చెప్పినప్పుడు కరెక్ట్ చేశాను రాణి వారి అదే ఆర్వీఐ వారికి. ఇప్పుడు అత్త హ్రస్వకారం అని చెప్పకూడదు మాస్టర్. ఇక్కడ అకారం లోపించింది అంటున్నారా అత్తు లోపించింది అంటున్నారా మూడు చోట్ల కూడా? అకారం అకారం లోపించింది అంటే అకారం లోపించింది రెండు వస్తాయి. ఇక్కడ అయితే మూడు చోట్ల అత్తు లోపించింది. అత్తు లోపించింది అంటే హ్రస్వకారమే ప్రస్తుతం లోపించింది. అదే అత్తు లోపించింది అని చెప్పడంలో తప్పు కాదు. అదే తప్రకరణం అన్నారు కదా. అది కాదమ్మ ఒకసారి వినండి. తపరకరణం తప్రకరణం కాదు, తపరం అంటారు, తపరకరణం అంటారు. ఇప్పుడు మీరు అత్తు అన్నట్లయితే మీకు ఏం మనసులో ఎస్టాబ్లిష్ అయిపోతుంది? హ్రస్వకారం మాత్రమే లోపం వస్తుందేమో అంటే దీర్ఘం ఉన్నప్పుడు కూడా లోపం వస్తుంది కదమ్మా. ఓకే సార్. ఆకారం ఉంటే లోపం రావట్లేదా? వస్తుంది. చెప్పాను కదా వీణా శబ్దం చెప్పి మౌనిక రూపం. గురువు గారు అదే నేను వీణా శబ్దం వీణా ఏదో చెట్టి వీణా వాదనం శిల్పం వస్తే అని వైణిక వేణు వస్తే కూడా అదే వస్తుంది శబ్దం కదమ్మా. వేణు ఉకారం అంటాం కదా. వీణా శబ్దం తీసుకోవచ్చు ఆకారానికి లోపం కూడా చెప్పుకోవచ్చు కదా. నిన్న శిల్పం అనే సూత్రం చెప్పుకున్నాం కదమ్మా. మృదంగం శబ్దం కూడా చెప్పుకున్నాం అంటే వీణా కాకుండా వేణు చెప్పుకుని ఉకారం అయితే చెప్పుకున్నాం. వీణా కాకుండా ఇంకా ఏవో చెప్పుకున్నట్టున్నాం. వేణు అయితే ఉకారం శబ్దం కనుక ఉకారంకి లోపం రాదు. రాదా అండి? అప్పుడు లోపం అని భ్రాంతి తీసేసుకుని అకారంకి లోపం అనండి. అకారం అంటే హ్రస్వం కావచ్చు దీర్ఘం కావచ్చు అకారము అంటేను. ప్రస్తుతం ప్రస్తుతం కరెక్టే అత్తు లోపం అని చెప్పడం ప్రస్తుతం కరెక్టే కానీ మరి వీణా శబ్దం అత్తుక లోపం అంటే మరి ఆత్తుక లోపం అని చెప్పగలరా? అప్పుడు అకార లోపం కామన్ గా అకార లోపం అంటే అయిపోతుంది కదమ్మా. అది అత అకారానికి లోపం చెప్పాలి అతను. ఎందుకనో మీద వదిలేసాడు ఆ భారాన్ని అంతా కూడా మీరే రథ్యులు అవుతారు. ఆ పైన రథ్యా అని పదం అంటారు కదండి. రథ్యా అని పదం విన్నారా? రథ్యా అని పదం రథ్యా అని వాడుతూ ఉంటారు. ఆధారి అంటే రథ్యా అంటాం కదండి. సర్లే ప్రస్తుతం ఏమైనా అంటే రథం వెళ్ళడానికి అనుకూలమైనటువంటి అంత విశాలమైన రోడ్డు అనమాట రథ్య అంటే. అదిగో అదిగో ద్వారక ఆలమందలవిగో అవే రథ్యల్ వారలే యాదవులు. అవి రథ్యల్ వారలే యాదవులు యదు సింహుండు వసించు మేడ ఎదిగో ఆ పద్యంలో వస్తుంది చూడండి. పద్యం అంటే పాడాలి గురువు గారు. మీరు పద్యం వచనం అంటే అంటే క్లాస్ ముందుకు సాగాలనే భయంతో ఎవరున్నారండి? రకారానికి లోపాలు కూడా చెప్పాలి కదండి.
అంటే ఇప్పటి వరకు ఇన్ని ప్రత్యయాల్లో అకారాల లోపాలు తెలిసిపోయినాయి కదా గురుగారు, మళ్ళీ పాత పాఠాలు చెప్పొద్దని వినయ్ అనుకున్నాడు, తప్పేం లేదు కదా. అలాగైనట్టు యకారం పరంగా ఉంటే అకారం పరంగా రత్యహ అయితే వాళ్ళు చెప్పేస్తారు, మనం చెప్పక్కలే కదా. చెప్పాలి కదా, అంటే తద్వాహతి అనే బదులు తచ్చబ్దం చేత ఈ మూడు శబ్దాలే తీసుకోవాలని చెప్పేసి రథం యత్ ప్రత్యయము వహతి అర్థము అని చెప్పేస్తే రత్యహ అయిపోయింది. అయితే మీరు అడిగారు కదా వహతి అనేటువంటిది, మరి తెంగంత పదం కనుక పుంలింగం స్త్రీలింగం రెండు తీసుకోవచ్చు కదమ్మా వహతి అనే స్త్రీ కనుక. అలాంటప్పుడు మీరు రెండు చెప్పచ్చు, ఆకారంతో కనుక మీరు ఆకారంతో ఈకారం అయితే మేము చెప్తాం, ఈకారం అని చెప్పకపోతే ఆకారం కానీ అనుకోండి అంతే. మీరు తద్దు వహతి రథయుగ ప్రాసంగం ఒకసారి అనండి, తద్దు వహ తద్ది కొంచెం విడతీయండి. మూడే తీసుకోవాలి ఈ తద్దని పదవి ఏం చేస్తారు, రథం వహతి యుగం వహతి అన్నమాట. కానీ బాబు నెక్స్ట్ చెప్పు, ఏం చెప్పావు వినయ్? ఇది యుగం అర్థమే ఇచ్చాడు గురువు గారు. ఓ సరే సరే, మరీ మంచిది. కానీ తర్వాత చెప్పు బాబు. తర్వాత సూత్రం ధ్రో యడ్డకౌ. వాళ్ళు రాశారు కదా, చదవమని వాళ్ళు ఎందుకు శ్రమ తీసుకుంటా, ఒక్క నిమిషం అమ్మా అక్కడ చూడండి, అదే చెప్పబోతున్నా గురుగారు, సరిగ్గా అదే అనబోతున్నా. ఇప్పుడు ఐదుగురు చెప్పారు, ఐదుగురు ఈ ఎడ్డకోని నాలుగు కాదు, నాలుగు అక్షరాలు ఉంటే ఆరు రకాలుగా విడగొట్టారు. ఇంకొకసారి ట్రై చేయండి. ఆయన గురువు గారి మాట వినమ్మా, గురువు గారి మాట వినండి ఒక్కసారి, దయచేసి వినండి, ఆయన ఏదో చెబుతున్నారు. దురో వదిలేసేయండి, దురోని పట్టుకోకండి, ఎడ్డకో చెప్పండి. అంటే యాత్ర ఏమో ఉందండి, యాత్ర ఏమో ఉంది వినిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది కదా, అది ప్రత్యేక తకారం. యాక్చువల్ గా తకారం తకారం దకారంగా మారే, దకారం దకారంగా మారుతుంది కదా. శృత సంధి అని చెప్పిన మీరు బహుశా వినేవారు కొంతమంది వినుంటారు శృత సంధి అని, అందుకే ఎంతో భక్తి రెండు ప్రత్యాలు. కానీ బాబు శ్రమ అవుతుంది చెప్పు. ఒకసారి దీన్ని ప్రొనౌన్స్ చేయరా మళ్ళీ, ప్రొనౌన్స్ చేయమను అనండి అమ్మా, అనండి. మరేమి చెప్పండి, ఎడ్డకౌ చెప్పండి, డాకెందర్ ఢా కదమ్మా, డాకెందర్ ఢాకౌ ప్రత్యాంత రూపం అండి. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రత్యయం కనిపిస్తుంది, బాగా చెప్పారు విను, చెప్తున్నారు ఆయన చెప్పారు. ఏంటండి మీరు ఏ ప్రత్యయం వినిపిస్తుందండి, ధుర్యహ అన్నాను నేను. వినిపిస్తోంది అని అడుగుతున్నారు. అది కాదు ఏకవచనంలో వహతి అని ఏకవచనం చెప్తా, జస్ ప్రత్యయం చెప్తారా, అది కాదు అడుగుతూ ఉంటా. దుర్శబ్దానికి ఏమి ప్రత్యయం, తద్విత ప్రత్యయం ఏమిటని, జస్ ప్రత్యయం షస్ ప్రత్యయం అవన్నీ సామాన్య ప్రత్యయం.
ఇప్పుడే అలవాటు చేశారు కదా యోగ రథ దగ్గర ఇక్కడ ఎంత ప్రత్యయం వస్తుంది, ఎంతతో పాటు ఇంకో ప్రత్యయం కూడా వస్తుంది, అది ఆయన అడిగే ప్రశ్న. ధురం వహతి ధుర్యః. ధురం అంటే ఏంటండి? ధూ శబ్దానికి భారము అని చెప్పాము ఒకసారి, ధూ ధూ అని చెప్పండి. ధూ అంటే భారము, దుర్శబ్దానికి భారము బరువు అని అర్థం. ధురం అంటే భారాన్ని బాతి తీసుకెళ్ళేవాడు, అంటే మోసుకెళ్ళడం అంటే ఎత్తి పెట్టుకోవడం, నెట్టి పెట్టుకొని తీసుకెళ్లేవాడు అనమాట. దుర్యహ అంటే ఇంకొకటి దుర్యహ అంటేను గద్దబహ చెప్పకండి అమ్మా. ఇంకా బరువును మోసుకొచ్చి మీకు లైసెన్స్ కొని కనబట్టలేదమ్మా, మీ మనసులోకి రాలేదు పాపం కష్టపడి తీసుకెళ్తూ ఉంటాడు. లైసెన్స్ కూలీ ఎప్పుడు కనబడలేదమ్మా మీకు దూరం ప్రియా అంటే. అలాగే ఏనుగులు కూడా పెద్ద పెద్ద బరువును మోసుకెళ్తూ ఉంటాయి కదమ్మా, ఇలాంటివన్నీ ధుర్యా. అయితే లిటరీ కాకుండా అయితే మీరు కూడా ధుర్యా కదమ్మా, మీరు కూడా బరువును మోసుకెట్లా సంసార భారాన్ని మోయలేకపోతున్నారు అంటూ ఉంటారు కదా చాలా సార్లు కదా. ధుర్యా ధుర్యా ఏం ప్రసాదరావు గారు, భూమి కూడా వస్తుంది రాజ్యభారం అవ్వచ్చు మీరు కాదని అవకాశం కదా, మీరు అంటే మీరు అనేసేయండి. ఊహలు ఎంత దాకా వెళ్తాయి అందాక వెళ్ళనివ్వండి, భారం మోయుట మోసేవాడు అని అర్థం ఉంది. శ్రీలంకలో అయితే భారం ధుర్యా అని అవుతుంది, భారాన్ని మోసేటువంటిది. చెప్పు బాబు కానీ రెండో ప్రశ్న చెప్పు. రెండో రూపం చెప్తానండి ఒకసారి, ప్రత్యయం వాళ్ళని అడుగుతాను. వాళ్ళకి తెలియదు కదయ్యా, అలాగే ఢక్ ప్రత్యయంతో అలవాటు అవ్వలేదు కదా వాళ్ళు. ఢక్ ప్రత్యయం పరిచయం అయిందా? లేదు అవ్వలేదు గురు, అవ్వలేదండి. వృత్తి లాభం మరి అయితే ప్రత్యయ భాగం చెప్పచ్చు వాళ్ళు. చెప్పమని బానే ఉంది. ఇప్పుడు ధౌరేయ రూపం చెప్పించు, చెప్పించు బాగుంది రూపం అండి. ప్రాతిపదిక ఏమిటో ప్రత్యయం ఏమిటో చెప్పమను సుమారుగా. ఇప్పుడు మీరు ఇక్కడ పైన మీకు ప్రాతిపదిక ఏంటంటే చెప్పండి. ధుర్యహలో ధౌగా మారింది వచ్చింది కాబట్టి ఏదండి కకారం గాని మకారం గాని చవర్గ పంచమోక్షం లేదా చవర్గ పంచమోక్షం కకారం కకారం గాని మూడిట్లో ఆ ఎలిమెంట్ ఏదైనా ఉన్నా కూడా ఆదివృత్తి చూస్తుంది. అలా గమనించాలండి. ప్రత్యయం ఏమిటో, ప్రత్యయం ఏ రకమైన ప్రత్యయం ఉన్నట్లయితే మనకి కార్యం సాధిస్తామో అలాంటివి మీకు దృష్టిలో ఉండాలి. బాగా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలిందండి? ధౌర్ అయింది తర్వాత మా ధౌరేయ రూపంలో ధౌర్ తీస్తే మిగిలిన భాగం చెప్పడానికి అంతసేపు. అనొద్దు, ఏయా ప్రాతిపదిక కదా చెప్పండి. కల్పేస్తారు విసరగ ఎందుకు వచ్చింది మీకు తెలుసు కదా. ధౌరేయ రూపంలో అంత భారం వస్తున్నారమ్మా మీరందరూ కూడా, అయిపోతున్నారా? ధౌర్ తీస్తే ఇంక మిగిలిన భాగం ఏయా కదమ్మా, అది అంత కష్టపడుతున్నారు. ప్రత్యయభాగం ఏయా అనమాట. ప్రాతిపదిక కాస్త అది నుంచి ధౌర్ అయింది, అది దృష్టిలో ఉండాలమ్మా వెంట వెంటనే మీకు. కానీ బాబు అని ఉంటుంది ఇక్కడ. ధ అంటే ధ ఢకారము అకారం కదండి,
ఏ అనే ఆదేశం వస్తుందండి ఢకారానికి. అర్థమైందండి? అర్థమైందండి. మొహమాట పడకండి అమ్మా, అర్థం అవ్వకపోతే ఇంకోసారి ఎవరో ఒక అనంతకృష్ణ గారు అని చెప్తారో అతనే చెప్తాడు మరొకసారి. తర్వాత దకారం కకారం రెండు వస్తాయి, అకారం మిగిలి అకారానికి ఏ వస్తుందండి? అకారానికి ఏ కాదు, అకారానికి ఏ. ఓకే, అర్థమైంది. అక్కడ ఆ పక్కన ఏ అని రాష్ట్రం అవ్వడం వల్ల ఇక్కడ ఆది వృద్ధి వచ్చింది. కిత్ అయింది కనుక ఆది వృద్ధి వచ్చింది. బాగుంది. ఇంకేం మిగిలింది? ఆ మిగిలింది కదమ్మా, మిగిలింది. దాంట్లో హల్ భాగం, హల్ భాగమైన ఢకారానికి డ్ అనే దానికి మాత్రం ఏ అని ఆదేశం వచ్చింది. ఏ వెంకటకృష్ణ గారు, అర్థమవుతుంది కదండి? దాంట్లో ఢకారము అకారం రెండు అక్షరాలు ఉన్నాయి కదండి. అవునండి. ఈ ఢకార స్థానంలో మాత్రమే ఏ వస్తుంది. వచ్చా ఏ పక్క నుండి అకారం కలిసి ఏ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదండి? దుర్యహ అన్న ధౌరేహ అన్న దురం వహతి నేనండి. అది అది బాగుంది. బాబా చిన్నపిల్లల మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో కొంచెం అది కట్ చేయండి అమ్మా, బాగుంది అది. అది మన శబ్దాలు మనకే వినబడుతుంది, ఇంకో శబ్దాలు కూడా ఎలా వినగలిగే ధౌర్యత్వం మీకు ఉంటుందమ్మా. అది వద్దు, చాలా అసహనంగా ఉంది. మీరేమనుకున్నా అంత ఎందుకు శబ్దాలు, ఆ పిల్లలు ఎందుకు మాట్లాడింపు చేస్తారు ఎవరోను? మిగతా వాళ్ళకి భంగంగా ఉందని ఆలోచన రావచ్చు మనకి. నెలలోనే చెప్పుకుంటున్నాం కదా. హలో కృష్ణ గారు, హలో ఎవరైనా సరే వినబడి. ధౌరే శ్రీలింగంలో చెప్పించు బాబు. అంతేపు చెప్పిస్తున్నాం, ప్రతి భక్ప్రత్యంతా శ్రీలింగంలో ఉంటాయి. మీరు గమనించిన పూర్వం అన్ను చెప్పుకున్నాం, అను ప్రత్యంతాలు అంటే శ్రీలింగంలో ఈ కాలం వస్తాయని చెప్పుకున్నాం. అలాగే భక్ప్రత్యయం ఎక్కడ వచ్చినా కూడా ఈయే వస్తుంది, ఈ పని ప్రత్యయం ధౌరే ఈ అనే. అలాగే పూర్వం చెప్పుకున్నాం మనం, తక్కువ దగ్గర కూడా చెప్పుకున్నాం, తక్కువ టైం లేరు కూడా. తక్కువ దగ్గర చెప్పించలేదమ్మా, తక్కువ టైం లేరు కూడా చెప్పారండి. సరే ధౌరేయి అనమాట, భారం వచ్చే స్త్రీ అయితే ధౌరేయా ధౌరేయి రెండు. కానీ దగ్గర స్త్రీలింగ రూపం అండి, అక్కడ దుర్యా అన్నారు కదా. తర్వాత సూత్రము తత్ర సాధు అండి. అండి అనద్దు సాధు అనేసే అందులో కొండలు ఏమండి రూపమండి. చెప్పండి ప్రత్యయం ఏముంటుందండి ఇక్కడ చెప్పండి. అగ్ర్యహ అగ్ర్య ప్రత్యయం అండి. అంతే కదమ్మా, ఇప్పుడు కాంటెస్ట్ మీరు అంత అగ్ర అని అవుతుంది తీస్తే ఇంత ఎత్తనే తెలియట్లేదమ్మా. అగ్రే సాధు అగ్ర్యహ అన్నాడండి. విగ్రహాక్య అగ్రే సాధు. అగ్రే సాధు అంటేనండి? అగ్రే అంటే, అగ్రే సాధు అంటే చెప్పండి, మీరే చెప్పండి. సాధు అంటే స్కిల్డ్ అమ్మా, సాధు అంటే తాత్పర్య నైపుణ్యం కలవాడని అర్థం, నిపుణుడు అని అర్థం.
అగ్రే అంటే ముందు ఉండాలంటే సూత్రం ఒకసారి చూడండి అమ్మ, తత్ర అని ఉంది కదా, తత్ర శాస్త్రం ఉంది కదా, ఏ విభక్తి అది మీకు తెలుసు, విభక్తి సప్తమే విభక్తి ఆపదేశంలో అంటే తస్మిన్ అనే అర్థంలో లేదా తస్యామ అనే అర్థంలో తత్ర అని సప్తమి అర్థం అనమాట. ఆ సూత్రం నుండి సప్తమ్య తత్రాన్ని పదం చేసి సప్తమ్యంతంలో ఏ ప్రాతిపదిక తీసుకున్నా తీసుకోవచ్చు మీరు. దాంట్లో అగ్రశబ్దం సప్తమని తీసుకుని అగ్రే అన్నాడు. అగ్రం అంటే ముందు ఉండడంలో సాధువు, ఎప్పుడు ముందుండడంలో సాధువు మంచిగా ఉంటాడంటాం కదమ్మా. వీరుల్లో సంతోష్ కుమార్ ఎవరో ఉన్నాడు కదా, వీరులందరిలో కూడా అగ్రే సాధువు, ముందు ఉండడంలో నైపుణ్యం గలవాడు అగ్రియ. అర్థమైందమ్మా? అదే స్త్రీ అయితే ముందర్పించలే కూర్చుంటారు చాలా మంది కదా, చాలా మంది క్లాస్ లో సాధారణంగా తెలివైన వాడు కొంచెం ముందర కూర్చుంటారు కదమ్మా. క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లో సీట్ రాకపోతే బాధపడతారు, సెకండ్ బెంచ్ లో కూర్చోవడానికి కూడా బాధపడేవాళ్ళు ఉంటారు. క్లాస్ లో చివరి కూర్చుంటారు కొంచెం ఎవరు ఏమై టైప్ కూర్చుంటారు సాధారణంగా, కొంచెం విషయం అర్థం అలర్ట్ చేయడానికి విషయం తెలియని వాడు ఆఖరి కూర్చుంటూ ఉంటారు. అయితే టీచర్ ఎప్పుడు కూడా గాడి వెళ్ళారా వినండి నేను చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడు అంత్య నచ్చండి అంతా వినండి అమ్మా. తర్వాత ఇప్పుడు మనం అన్నాం లేదమ్మా, పాండని గారు ఏవి చెప్తే అవే, దీన్ని బట్టి ఇంకోటి చేసాం. ఇప్పుడు విషయం వినండి, టీచర్ ఆఖరు ఉన్న వాళ్ళని ఎందుకనే గాడిదలు అంటాడంటే క్లాస్ లో కదమ్మా, క్లాస్ లో చివరి చూడండి మూడు అక్షరాలు ఏమున్నాయో వాళ్ళే పనికి రాకుండా అసెంబ్లీలో కూర్చొని ముందర ఉంటున్నారు వాళ్ళే అసెంబ్లీలో. హలో హలో వినపడుతుంది సార్? అదే క్లాస్ లో చివరి ఉన్న వాళ్ళే అసెంబ్లీలో ముందరకు వస్తారు, అసెంబ్లీలో ముందర చూడండి మూడు అక్షరాలు అసెంబ్లీలో ముందుకు వచ్చిందా అండి. క్లాస్ లో చివరి ఉన్న వాళ్ళే కదా, వాళ్ళే ఎలిజిబుల్ అసెంబ్లీలో ముందు. వాళ్ళందరూ గురియలే, భారం మోసేవాళ్ళు. అదే చెప్పు బాబు, చెప్పమ్మా చెప్పు చెప్పు. అగ్రే ఒకటి ఇంకోటి చెప్పు, అగ్రేహ ఒకటి ఇంకో ఉదాహరణ చెప్పు. సామసు అగ్రే, సామసు సాధు. సామవేదం అంటే సామగానం అంటారు కదమ్మా. అవునండి. సామసు అని సామన్ శబ్దం సామసు బహువచనం ఉంటుంది, అంటే ఏకవచనంలో ఉండక్కర్లే కదా. సామసు అంటే సామగానం చేయడంలో సాధు నైపుణ్యం కలవాడిని ఏమంటారు చెప్పండి. సామన్ అనే శబ్దం కదమ్మా, సామన్ యా కదా, ప్రత్యయం కదా. స్కిల్డ్ స్కిల్డ్ లేబర్ అంటుంది కదా, సప్తమియే కదా అది కూడాను. తత్ర సాధు అంటే ఆ విషయం అర్థం కదా, కర్మని కూడా తీసుకుంటే సప్తమి. అప్పుడు చేస్తే కర్మన్ ప్లస్ యత్ప్రత్యయం కదా, ఏమైంది కర్మన్ నకారాన్ని నకారం కూడా చేయాలి కదమ్మా. కర్మణ్య స్త్రీ అయితే కర్మణ్య అనమాట. అలాగే శరణే సాధువు అంటాడు, శరణం అంటే రక్షణ ఇవ్వడం కదా, అంటే యత్ప్రత్యయం శరణే సాధువు అంటే. ఇప్పుడు అర్థమైందే శరణ్య పదం విన్నాడు, స్త్రీ అయితే ఉంటాం శరణే సాధ్వి అంటాం అనమాట. సాధువు అని చెప్పుకున్నా చెప్పుకోవచ్చు, సాధువు సాధ్వి రెండు, సాధువు స్త్రీలింగంలో కూడా సాధువు అనే రూపం ఉంటుందమ్మా, సాధ్వి సాధు రెండు రూపాలు ఉంటాయి. ఇంతకే శరణ్య సాధు అన్నారు అనుకోండి, స్త్రీలింగం ఏమవుతుంది శరణ్య. అమ్మాయిలు పేరు పెట్టుకుంటారు కదమ్మా శరణ్య, శరణ్య అంటే తన రక్షణ చేయడంలో నైపుణ్యం కలది అని అర్థం. తరాసూత్రం చెప్పబోయా. హలో ఇంకా రాలే గురువు గారు, నెక్స్ట్ పదం ఏంటండి మాస్టర్, నెక్స్ట్ ఏమిటి? మీరు చెప్పండి లెక్కను గురుగారు, మీరు కూడా చెప్తాం.
అంటే సభా శబ్దం చేస్తారు ఆకారాన్ని, సభా పంచమి అంటే అన్ని కూడా ప్రక్షాళ చెప్పేటప్పుడు ప్రాతిపదిక పంచమలో చెప్పాలి కదమ్మా. సభా శబ్దము కంటే ఈ సాధువు అనే అర్థంలోనే యాత్యంతని ప్రత్యయం వస్తుంది. అంటే సభాయా అంటే సభాయకు ప్రాతిపదిక అన్నమాట. సభాయా అంటే సభ కంటే, సభ కంటే అంటే అర్థం ఏంటి, సభాని ప్రాతిపదికం కంటే సాధు అని అర్థంలో యత్ ప్రత్యయం వస్తే ఏమవుతుంది, సభా ప్లస్ యా అంటున్నారు. ఆకారం లోపం చెప్పు కదా, ఇక్కడ అప్పుకు లోపం అనద్దు అన్నాను. అత్తగులాపము అత్తగులాపాలు అనద్దు. అమ్మేమో పొరపాటు ఎవరైనా వినబడి అత్తగులాపం అంటున్నారు అనుకుని ఏం చెప్తారు అకారం కానీ సమస్య లేదు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏమంటే సభ్య అయింది కదా, మాకు స్త్రీలే మా బహువచనం ఏమంటాం, సభాయాం సాధవ అంటాం కదా. స్త్రీలింగంలో ఉంటాం ఎత్తే కదా, యుగ్య రథ్యాన చెప్పించాం కదా, సభ్య సభ్య అర్థమైందా. ఇప్పుడు సభ్య ఎందుకు వచ్చిందా మీకు అర్థమైందా, అంటే సభలో సాధువుగా ఉండాలంటే ఎలా ఉండాలో మీరు ఊహించుకోండి. ఆనందకృష్ణ గారి చేత వన్సార్లు చెప్పినప్పుడు చక్కగా ఉంది కదా, వింటో ఎలా వాయిస్ వాయిస్ మన శబ్దాలు వినిపించాలి చేస్తే సభ్య సభాయం సాధువు భవతు. సూత్రం ఏంటంది గురువు గారు తర్వాత, తేన క్రీతం తేన క్రీతం అనే సూత్రం అమ్మ తర్వాత. ఏం వినిపించట్లేదా అండి క్లియర్ గా, తేన తేన క్రీతం విన్నవాళ్ళు సార్ గురువు గారు మీరు అనండి ఒకసారి సౌండ్స్ చాలా వస్తున్నాయి మనం అది ఏం చేయాలి తగ్గించుకుంటామంటే మనం అందుకని ఏం చేయగలుగుతాం. తేన అంటే ప్రాతిపదిక తృతీయలో తృతీయ అర్థమైంది కదా అమ్మా, ఆయాసం చేస్తున్నారా ఏం చేస్తున్నారా ఏంటండి ఏమో మరి రమావిదేవి గారి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అమ్మా, మీరు గుర్తుపడగలితే చెప్పండి నా పర్లేదు నేను వాళ్ళని మ్యూట్ చేస్తాను అందుకని. ఇప్పుడు పోయింది, ఇప్పుడు పోయింది క్రీతం అర్థమైంది కదమ్మా, తేన క్రీతం క్రీతం అని అర్థం కొనబడింది అని అర్థం, క్రీతం క్రీతం దాని చేత కొనబడింది. దేని చేత కొనబడుతుంది, లేదా 100 రూపాయల చేత, లేదా ఒక పట్టు వస్త్రం చేత కొంటాం కదమ్మ, పూర్వం చేసేవారు అలాగా పట్టుబట్టు 5 తీసి వస్తే ఒక స్టీల్ చెంచా ఇచ్చేవారు. అదే పాత పట్టల సామాన్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఇస్తాం మనం. తేన క్రీతం అర్థమైంది కదా మీకు, దాని చేత కొనబడింది అర్థంలో అంటే ఒక 70 రూపాయలు ఇచ్చారనుకోండి, 70 రూపాయలు ఇచ్చారనుకోండి అప్పుడు 70 ఏమంటారమ్మా, సప్తతి అంటే 70 చేత కొనబడింది, 70 ఇచ్చి కొనబడింది అని అర్థం కదా. 70 ఏమిటో పూర్వకాలంలో 70 అంటే వరహాలనే ఏదో ఉండేది అనమాట, నాణాలు ఏదో దీనారాలను వరహాలను ఏవో ఉండేవి కదా. 70 చేత కొనబడి అర్థం ఏమవుతుంది, రూపం ఏమవుతుంది, ఠక్ పరిచయం చెప్తున్నారు దీని చేత కన్యా ఠక్ అండి. ఒక్క నిమిషం గురు గారు, వినయ్ ఫోన్ లో ఉన్నాడు, వచ్చాయి వినయ్ లోపలికి వచ్చాయి, ఒకసారి అయిపోయానండి కాదు అతన్ని కనెక్ట్ కాలేదని చెప్పి ఫోన్ చేశాడు అది సెట్ చేసి అంతే. అర్థమైందమ్మా, ఆదివృద్ధి నీప్
మరే బాగా చెప్పారు తల్లి. ముందర ఆది ఆది వృద్ధి అంత్యముందేమో నీ ప్రత్యం రెండింటిలో దృష్టి ఉండాలి. ఆ పైన తాపు ఉపాదేశం కూడా పెట్టుకోవాలమ్మా, మూడు దృష్టిలో ఉండాలి. తాపంకాల ఉండిపోయాడు కదా ప్రత్యేక ఏకాదశం కూడా వచ్చేసింది. సప్తతి ఏమైంది ఆది వృద్ధి చేస్తే? గురువు గారు అడిగిన ప్రశ్న ఎంత వరకు సప్తతికి ఆది వృద్ధి చేస్తే ఏమొస్తుంది? సాప్తతి అంటే రాబండి తర్వాత చెప్తారు కదా. సరే తర్వాత పాకిస్తాన్ లో ఇకా మిగిల్చారు కదా, ఇకా మిగిల్చి ఆదేశం చేసుకున్నారు కదా. సాప్తతి ఇకా మరి అకారం లోపం చెప్పండి అమ్మా. సాప్తతిలో ఇకారం ఉంది కదా, సాప్తతికం నపుంసకంలో చెప్తే సప్తత్యా క్రీతం అన్నాడు కనబడింది అని అడిగాడు. వస్త్రం ఏదైనా 70 ఇచ్చి కొనబడింది అంటే 70 గోవులు కూడా పూర్వం గోవులు ఇచ్చుకునేవారు అమ్మ, మీకు తెలిసే ఉంటుంది. మారకం అనేటువంటిది గోవులు ఇచ్చి అలా గోవులే కదా పూర్వం కరెన్సీ లేదు కదా, పార్టనర్ సిస్టమ్. 70 ఇచ్చి వింశత్యా క్రితం అయితే వైంశతికం. చాలా బాగా చెప్పింది తల్లి వైంశతికం. అదే పుంలింగలు కొనబడిన వస్తువు పుంలింగలో ఉందనుకోండి వైంశతిక ఉందంటే వరుణ్ కొంటారు కదమ్మా. అయ్యో లక్ష ఇచ్చి కొన్నట్లయితే లాక్షికే కదా లాక్షికం. చెప్పిస్తున్నారు తర్వాత నువ్వు చెప్పు ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేయి. అర్థమైందమ్మా. అలాగే వస్తువులు కాకుండా ప్రస్థము అంటాడు. ప్రస్థం అంటే పూర్వం కొంచెము మీరు విన్నారో లేదో అంటాడు. పూర్వం ధాన్యం లోకం లేకుండా ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో ఉన్నాయి తెలియదు. ధాన్యము వేరుశంకాయలు విన్నారు కదా పదాలన్నీ కూడా. ద్రవ్య మార్పిడి అంటే ద్రవ్య మార్పిడి సరే కొలవడానికి ఉపయోగించే చెప్తున్నాను. పేరు అంటున్నారు ఇప్పుడు కూడా లీటర్ అనేటువంటిది ద్రవ్యాలు లీటర్ లో పిలుస్తుంది. పాలు కూడా పోయాలి కొంచెము ప్రస్థ అని కూడా అలాంటి పాత్ర అమ్మ. ప్రస్థేన క్రీతం ప్రస్థ శబ్దం ఏమవుతుంది? రిటర్న్ షాట్ లో చెప్పాలమ్మా, నిన్న చెప్పారు చక్కగా. ఇవాళ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలియదు. ప్రాస్థికం అంటే ప్రస్థాన్ని కొనబడింది అంటే కొంచెం బియ్యమో ఓ ఇచ్చి కొనబడింది అర్థం అనమాట. అర్థమైంది కదా ప్రాస్థికం. తర్వాత తీసుకోవయ్యా తేనె నిర్వృత్తం ఏదో నువ్వు వచ్చావా వినయ్? సూత్రం చెప్పు ఐటమ్ చెప్తాం మేము. తేనె క్రీతం అయిపోయింది. నీ లిస్ట్ లో తేనె క్రీతం తర్వాత చెప్పు. తత్ర సాధు తర్వాత చెప్పు తస్మై హితం చెప్పు. తస్మై ఏ వక్తం చతుర్థిలో ఉంది అంటే ప్రాథమిక చతుర్థిలో ఉండాలి అని గుర్తు అన్నమాట. హితం అంటే తెలుసు కదా మీకు, మేలు. వాడికి హితమైనది అంటే ఇష్టమైనది అర్థం. మేలు కూడా చెప్పుకోవచ్చు మీరు చెప్పినట్టుగా. మేలు అనే చెప్పండి ప్రస్తుతాన్ని బాగుంది ఒకవేళ. అంటే చిన్నపిల్లలకి అయితే ఏదో పాలు హితము ఇలా అంటాం కదమ్మా, పెద్దవాళ్ళకి ఏదో అరిగే పదార్థం. ఇవాళ నోరు హితవు కాలేదు,
విను రూపాలు ఏం చెప్తాడు వినండి అమ్మ, అందమైన రూపం మీరు చాలా సంతోషిస్తారు రూపాలు చూస్తే, మిగతా రూపాల కంటే కావ్యంలో రూపాలు ఇంట్లో ఇచ్చే ఉదాహరణ చాలా అందమైన ఉదాహరణ ఇస్తారు చూడండి. చెప్పవయ్యా రూపం వత్సీయ అంటే మీరు చూడండి ప్రకృతి పరస్పరం వెళ్తాయండి. బాగా చెప్పారమ్మా వత్స తర్వాత ప్రత్యయం ఏముందమ్మా లోపిస్తుంది కదా ఇయ్యా అనే ప్రత్యయం చెప్పుకుంటే నష్టం వత్సీయాలో ఇయ్యా కనబ ఇయ్యా తీయాలి తప్ప ఆదిపతికి భాగం అంటే ఏం చెప్పాలి వత్సన చెప్పాలి కదా వత్స అని చెప్పినా కూడా అదే వత్స అనేది ప్రాతిపదిక ఇయా ప్రత్యయం అని చెప్పాలి. హితం అనమాట హితం అని గాని హిత అని గాని సూత్రం మాత్రం వత్సేభ్య హితం అనే ఉంటుంది సూత్రం. మన విగ్రహవాక్యం వస్తే వత్సేభ్య హిత అని చెప్పుకోవచ్చు హిత అని చెప్పుకోవచ్చు హిత అని చెప్పుకోవచ్చు హితాని చెప్పుకోవచ్చు ఏ లింగమైనా ఏ వచనం చెప్పుకోవచ్చు విగ్రహవాక్యం చెప్పుకునేటప్పుడు. సూత్రం మాత్రం తస్మై హితం అనే ఉంటుంది సూత్రం అర్థమైంది కదండి. ఇప్పుడు వత్సలకు వత్సేభ్య అంటే దూడలకి, దూడలు అంటే ఆవు ఆవు దూడలు ఉంటాయి కదా వాటికి హితమైన వాడు వత్సీయ వత్సేభ్య హితం అనే అర్థం సూత్రం చేత. వత్స శబ్దం కంటే ప్రత్యయం వచ్చింది ఇయా కనిపిస్తోంది కదా బేసిక్ గా అది ఛ అని ప్రత్యయం ప్రత్యయం ఏంటది చకార కాదు ఛ అని ప్రత్యయం ఊ అని గట్టిగా అనాలి మీరు లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది మనసులో. ఢ అనే ప్రత్యయంలో హల్ మాత్రమే ఢాస్థానంలో ఏ అని ఆదేశం వచ్చినట్టుగా ఇక చకార హల్మాత్రంలో ఈ అని ఆదేశం వచ్చి పక్కన ఆ కలిసి ఈయా అని ఉంటుంది. వత్స ఈయా వత్సీయ వత్సీయ అంటే ఏమిటి దూడలకి హితమైన వాడు అంటే ఏమిటంటే ఆ పాలు పితికే వాళ్ళే తెలుస్తుందా మీలో మీలో చాలా మంది ఎవరన్నా పాలు పితికే వాళ్ళు ఉన్నారో తెలియ పెద్దవాళ్ళు అయితే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఆవు పాలు పితుకుతూ ఉండేవారు. ఎవరన్నా ఉన్నారమ్మా ఇక్కడ మన గ్రూప్ లో? లేదండి. ఎంతకీ ఆ పాలు పితికి వాళ్ళు తెలుస్తుందమ్మా మొట్టమొదట దూడను వదిలేస్తారు కదా పాలు పితకడానికి. చేపకు వచ్చిన తర్వాత ఎన్ని పాలు పితగాల వాడు తెలియాలి ఎందుకంటే దూడ కొన్ని వదిలేయాలి మళ్ళీ ఆఖరి కూడా. పొదుగులో ఉన్నప్పుడు తెలియదు కదా ఎన్ని పాలు లోపల తెలియదు కదమ్మా దూడ తిన్నప్పుడు తెలియాలి కదా. దూడ చేసేవాడు అయినట్లయితే ఏం చేయాలి కొన్ని పాలు పెతికి వాటికి ఎంత ఉంచాలో అంత ఉంచేసి అలా చేసేవాడు వచ్చి యహ అంటాం గోధుక్ ఆవుని పెతికేవాడు అంటే పాలు పెతికేవాడు అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ తస్మైహితం అంటే ఇది ఒక్కటే ఎక్కలేదు రూపాలన్నీ ఆయన చెప్తారు వినండి సార్ పితికేవాడు అన్నారు ఆవుని పితకడం అంటే పాలను పితకడం అనమాట ఆవు పొదుగును పితకడం చెప్పయ్యా. ఇంకొకటి పటీయహ ఏంటనేది ప్రాతిపదిక ప్రాతిపదిక వస్త్రమే కదా పైన పచ్చని పటము ద్వారా పట్టవస్త్రం అంటాం మనం అదే పటవస్త్రం అంటాం సరే. పటమునకు పటమున వస్త్రానికి హితమైన పత్తి అన్ని పత్తులు ఉండవు కదమ్మా వస్త్రములకు హితమైనటువంటి పత్తో ఏదో ఉంటుంది కదా నువ్వులో ఊలో ఏదో పట్టు వస్త్ర పట్టుబట్టకి వీలైనటువంటి పట్టుబట్టకి నూలు బట్టకి అలా ఉన్నాయి కదా తస్మై అన్నాడు కదా తస్మై కదమ్మా తస్మై అంటే పటాయ హితం కదా ఏదో పటేభ్య హితం అనే బహువచనం చెప్పుకున్నా చెప్పుకోవచ్చు కదా అర్థం అవ్వలేదా
పుంలింగం ఒకటే వస్తుందండి అయితే. అదేం లేదమ్మా, ఏలమి షాది షాటికా ఉంది, స్త్రీలింగంలో ఉంది కదా. ఏలింగ చీర కూడా అనుకూలమైనటువంటి ఆ పదార్థం ఉండాలి కదా. చీరలకి హితమైనది అన్నాం అనుకోండి, అన్ని సభ్యులు వాడకుండా ఏమంటారు, మా సభ్యే చీరలు చాలా శ్రేష్టము మమ్మల్ని వాడండి అంటారు కదా. అర్థమైందండి. ఎవరు అడిగారు మీ చీరలు ఎప్పుడు తలతలు అంటూ ఉంటాయి చాలా బాగా ఉంటాయి, ఏం వాడుతున్నావు అని చెప్పని. అది చాలా రహస్యం అని చెప్పద్దు. ఆ చీరలకి అంతటి కూడా అంత తలతలు మెరవడానికి పోవడం కారణం ఏంటంటే మా ఆయన ఆయన చెప్పు తీస్తాను. అంటే పదము సిద్ధమైంది వస్త్రం అంటే పౌడర్స్ కొన్ని ఉంటాయి కదమ్మా, పౌడర్స్ అయితే ఎండలో ఆరబెట్టండి, తెలుసుకుంటుంది డైరెక్ట్ ఎండలో పెట్టరు కదమ్మా. ఇంతకీ ఏదైనా పట్టములకు హితమైనది ఏం చెప్పు అంటే అది చెప్పుకోండి, మీరు విశేషం ఏం చెప్పుకున్నా పర్వాలేదు. తర్వాత చెప్పు బాబు దంత్యం ఆకారమేనమ్మా, ఇంకేం దంత్యం దంత్యం చెప్పండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, విగ్రహవాక్యం మొత్తం ఉందా చెప్పేసాడు దంత్యం కి. ఎత్తులో కల్పిస్తున్నావు నువ్వు, శరీర అవయవాత్ అని పదం తీసుకోవాలి. బాబు శరీరావయవాద మార్చగండి, సూత్ర సినిమా ఏమో పేరేమో అది వేసి ఇంకో సినిమా చూపిస్తే ఎలాగే. ఆయన యూట్యూబ్ లో సినిమాలతో అలవాటు అయిందండి. సంప్రత్యంతం వచ్చి దంత్యం చెప్పేస్తే ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుందండి. నిద్రాభావం అంటే మీ గురించి రాత్రి కూడా కష్టపడుతున్నాడు మన ఇద్దరు లేకుండా అయినా కూడా, మరి షూటింగ్ టైమ్ లో బాగా ఉండాలి కదా. చెప్పు చూడండి, సంప్రత్యం కదా, సంప్రత్యం సంప్రత్యం కదమ్మా, వత్సీయ అనేటువంటి సంప్రత్యం కదా. చప్రచయం కదమ్మా, చప్రచయం అర్థమే కదా. ఆ ప్రాతిపదికలు రెండే అర్థం లేదు, ఇంకా చెప్పచ్చు ప్రాతిపదిక ఎన్ని వీలుంటే అది చెప్పచ్చు. ఇప్పుడు ఊరగాయకి అనుకూలమైన మామిడికి విడిగా ఉంటుంది కదమ్మా, దానికి హితమైనది అంటే దానికి ఉపయోగకరమైంది అని అర్థం అనమాట. అలాగే నూనెకి నెయ్యి కూడా దేనికి హితమైంది అంటే, మరి నెయ్యి ఖరీదు కదా అనే ఉద్దేశంతో కొన్ని పదార్థాలు నెయ్యితో చేయం కదమ్మా, దానికి తైలమే హితం అవుతుంది అలాగనమాట. అంటే తైలీయం వస్తువు అలాగేదో అంటే శరీర అవయవాలు ఉన్నాయనుకోండి, శరీర అవయవాల కంటే హితం అనే అర్థంలో ఎత్తనే ప్రత్యయం వస్తుంది. ప్రత్యయం కూడా మారింది, ప్రత్యయం మారింది శరీర అది మాత్రం తస్మై హితం అని ఇక్కడ లోబడే ఉంటుంది. దాంట్లో దంత్యం చెప్పాడు అక్కడ ఉదాహరణ. దంత్యం ఇప్పుడు చెప్పండి, విగ్రహవాక్యం చెప్పండి. ఒక్క దంతమే అమ్మా, మిగతా దంతానికి ఒక్క దంతాన్ని తోగుతారా, అంత ప్రశ్న ఒక్క దంతాన్ని తోగుతారా. వినాయకుడు తోగేటప్పుడు ఉపయోగించుకోండి ఇది దంతాయ హితం చెప్పుకోండి. దీని ప్రత్యయం ఏమన్నారండి, వినిపించాలి లేకపోయినా మీకు దంత్యం రూపం చూసారనుకోండి, దంత్యం రూపం అని చెప్తే మీకు ప్రత్యయం వినిపిస్తుంది అమ్మా, ఎత్త వినిపిస్తుంది కదా, ఎత్త తాపోయి దంత్య అనమాట. నపంసకలో ఉంటే దంత్యం, స్త్రీలింగంలో ఉంటే దంత్య, పుంలింగంలో దంత్య కూడా మార్చుకోవచ్చు, దంత్యం దంత్య దంత్య అని అలా కూడా మార్చుకోవచ్చు. అర్థమైంది కదండి, అంటే పళ్ళకు మేలు చేసేటువంటి పౌడర్ అనమాట.
పౌడర్ కావచ్చు, పుల్ల కావు, గానుగ పుల్ల, ఇలాంటి పుల్లలే మంచిదమ్మా. కరోనా టైంలో వేప పుల్ల, గానుగ పుల్ల వాడడం చాలా మంచిది. ఆ దిక్కుమాల బ్రష్ రోజు వాడే బ్రష్, 2 పూట్లు అదే బ్రష్ 4 రోజులు పెట్టుకుని అలా పేస్ట్ వేస్ట్ అది వాస్తవానికి పళ్ళ పాలు చేసిన కరోనా నోటికే కదమ్మా పెట్టుకోమంటాను మాస్క్ అంటే వేప పుల్ల గానుగ పుల్ల దొరికితే ఏదో చక్కటి పండ్ల పొడి ఏదైనా ఉన్నట్లయితే ఏదో దంతమంజన్ ఏవో అంటూ ఉంటారు కదా ఆయుర్వేదంలో పతంజలి, ఇలాంటివి వాడితే ఏదో దంతాలు కూడా కొంచెం సేఫ్టీగా ఉంటాయి కదా. నీవే ఇతర చెప్పు అయ్యా శరీర అవయవాలు కంఠ్యం చెప్పండి చెప్పండి విగ్రహం చెప్పేసి ఇక్కడ కంఠాయ లేకపోతే చెప్పినా పర్వాలేదు కదా, కంఠం అంటే ఒకటే ఉంటుంది చెప్పండి కంఠ్యం. కంఠం అంటే మాట రావడానికి అర్థంలో అంటే కంఠానికి హితమైన పదార్థాలు అంటే మంచు తినేదో తల పదార్థం తినకూడదు ఏవో ఏదో మీరు ఊహించే మొట్టమొదటి నెక్లెస్ అన్నారు ఎవరైనా కంఠాహారం అని ఎవరు అంటే నెక్లెస్ అది తక్కువ తీసేస్తుంది అనమాట అది అదే కనబడుతుంది నెక్కలు కనబడిన ఎవరు అది హితం అని కాదు చెప్పండి అర్థమైంది కదా అర్థమైందండి అర్థమైంది వాయిస్ రావడానికి ఏమో అంటే స్వంచె పెట్టేదో లేకపోతే ఊహించండమ్మా మీరు ఊహించక కంఠ్యమని ఊహించండి ఇదే మీ ఇష్టం అమ్మా అదొకటే కాదు అంటే కంఠం అంటే నా ఉద్దేశంలో స్వరం గురించే కావచ్చు ఏదైనా కావచ్చు ఉద్దేశాలు ఏదైనా భాషలో ముందు ముందు తెలుస్తాయి మీకు అన్ని కూడా మీరు కూడా ఊహిస్తూ ఉండండి కంఠానికి హితమైంది ఏదైతే ముక్కుకి హితాన్ని చేసేవి నువ్వుల్లో నాసికా శబ్దం నస్ అనే ఆదేశం వచ్చే నస్ ప్లస్ యా నస్యం రూపం అవుతుందమ్మా. నస్యం అంటే అర్థం ఏంటి సేపు ఆడిపోతున్నారు ఎప్పుడు కూడా నాసికగా హితమైంది అని చెప్పండి సుగంధం ఏదో వేరు సంగతి నాసికగా హితమైంది అని చెప్పండి అలాగే ముక్కుపడి నాసిక హితమా చస్తారు మీరు పక్కన వాళ్ళు కూడా ఆ చొక్కాలో పంచి ఒకటి హెచ్చేవారు పొగాడు పొగాకు కదమ్మా పొగాకు ముక్కు హితం చేస్తాను ఇంతకంటే ఏమిటంటే మీరు ఊహించవలసింది ముక్కుకి ఆభరణాలు ధరించేవారమ్మా పూర్వం ముక్కు పుట్టుకుంటే ముత్యం పుట్టుకున్నట్లయితే ముక్కుకి మనం మంచి చేస్తుంది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి కదమ్మా అది బంగారంతో వచ్చేటువంటి దాని ఉద్దేశంతో పూర్వం ముత్యమో మంచి ముత్యమో లేకపోతే అడ్డభాస అడ్డభాసరా నేను పేరు విన్నారు లేదు ఎప్పుడు రెండు ముక్కలకే మధ్యలో ఇలా వేలాడుతున్నట్టు ఉంటుంది కదమ్మా ముక్కర వేరమ్మా ముక్కర అంటే ఒక ముక్కకే ఉంటుంది అడ్డభాస మధ్యలో ఉంటుంది మళ్ళీ అవన్నీ అవన్నీ ముక్కుకి హితం చేసేది నస్యం మాత్రం కాదు అంటే ఆధునిక యుగంలో నస్యం అని వచ్చేసింది పండిత పండితుడు అయితే నస్యమే వాళ్ళ లక్షణం అన్నట్టు వచ్చేసింది కానీ రూపం నస్యమే అంటే అర్థం మాత్రం చూడండి ముక్కు మేలు చేసేనే ఉండాలి అయిపోయిందయ్యా ఇది తర్వాత ఉండొచ్చు నస్య కూడా ఉండొచ్చు కదా ముక్కు మేలు చేసే పదార్థాలు తర్వాత సూత్రం సర్వభూమి పృథివీభ్యామణూమి పృథివీభ్య రెండు కలపండి అమ్మా అన్ను అయ్యి రెండు పరిచయాలు కలపండి అన్న ఒకటి అయ్యవు
అయి అంటే మీకు చవర్క పంచమోక్షం అర్థమైంది కదా. అంటే అన్ను అయి ఎప్పుడైతే విన్నారో మీరు, ఇది నిత్యం అది ఇంత కనుక ఆది వృద్ధి వస్తుంది అని దృష్టిలో పెట్టుకున్నారు. శ్రీలింగం నీ పని ప్రత్యయం వస్తుంది, అన్ను మనం అనుకున్న ప్రాజ్ఞ రూపం దగ్గర అన్ను ప్రత్యయం ప్రత్యయం కూడా శ్రీలింగానే నిన్న వచ్చింది. ఈ రెండు శ్రీలింగం నీ పని ప్రత్యయం వస్తాయని దృష్టి పెట్టుకోవాలి. రెండు విషయాలు. మూడో దేవుడు అజాది పరిచయాలు గనక ప్రాతిపదికలో అకారాకారం ఉంటే డ్రాప్ అవుతాయని కూడా పెట్టుకోవాలి. మూడు దృష్టులు ఇప్పుడు కూడా ప్రాతిపదికలు అన్ని ఇవ్వలేదు. సర్వభూమి ఒకటి, పృథివీ శబ్దాన్ని చెప్పాలి. ఇచ్చాడు ఏమిచ్చాడమ్మా? సర్వభూమి పృథివీ అంతే. అయితే అర్థం తర్వాత సూత్రంలో ఇస్తాడు. ఆ సూత్రం కేవలము సర్వభూమి పృథివీభ్యాం అణయవన్ సూత్రం ఇచ్చాడు తప్ప దాంట్లో అర్థం ఇవ్వకుండా ఇంకో సూత్రంలో అర్థం ఇస్తున్నాడు. తస్య ఈశ్వర తస్యేశ్వర సూత్రం చెప్పండి అమ్మా. చెప్పండి. ఈ రెండు సూత్రాలు కలిపి చెప్పగల ఉదాహరణ అంటే తస్యేశ్వర ఇత్యర్థే సర్వభూమి పృథివీ శబ్దాభ్యాం ద్వాభ్యాం అన్ ఐ ఇది క్రమేణ స్థ ఈశ్వరః అనే అర్థంలో సర్వభూమి పృథివీ రెండిటికి అన్న ఐ ఈ రెండు ప్రత్యయాలు సర్వభూమికి అంటే స్వరం గురించి తప్ప మిగతా ఇంపాక్ట్ అంతా ఒకటేనమ్మా. స్వరంలో తేడా గురించే అన్ను అయిన యకారము నకారాలు పెట్టడం అవుతుంది కదా. అర్థమైంది. విగ్రహవాక్యం చెప్పండి. సర్వభూమి శబ్ద తస్య ఈశ్వర చెప్పండి. భూమి సర్వభూమి సర్వభూమేశ్వర సర్వభూమి సర్వభూమి తస్యాని షష్ఠిలో చెప్పాలి కదా. సర్వభూమే ఈశ్వర సర్వభూమి ఈశ్వర సర్వభూమి అంటే మొత్తం భారతదేశంలో లేకపోతే దారిద్ర్యం దాటిపోయి ఎంత భూమి అయితే ఉందో అంత భూమికి ఈశ్వర అంటే మాస్టర్ యజమాన అంటాం కదా. అంటే అతను ఈశ్వర అంటారు అధికారు, దాని మీద అధికారం ఉన్నవాడు అంటాం. సర్వభూమి శబ్దం కంటే అన్న ప్రత్యయం వచ్చింది. వస్తే ఏమైంది సర్వభూమికి వస్తా అభివృద్ధి వస్తుంది కదా ఉండాలి కదా. ఎందుకు వచ్చిందమ్మా అన్న ప్రత్యయం అయితే మీరు తన్ను సార్వభౌమ అంతే కదండి. ఇది మధ్యలో కూడా వృద్ధి ఎలా వచ్చిందండి? చూస్తున్నాను ఒక్కసారి ఇక్కడ ఆగండి. సార్వభౌమ అయింది కదమ్మా. సర్వభౌమే ఈశ్వర సార్వభౌమ అర్థం అర్థక ఆగండి అన్నమాట. అదే సర్వభూమి ఈశ్వర అన్నాం అనుకోండి, స్త్రీ కూడా ఉండొచ్చు కదా, మా అమ్మవారు ఉండదా? సార్వభౌమి అనాలి. అర్థమైంది కదమ్మా. మనకి చెప్తే కాకతీ సామ్రాజ్యాల మరి రాణి రుద్రమదేవి లేదా అవతలేమో అలా ఉన్నాయని కూడా అంటూ ఉంటాయి కదా. సర్వభూమికి కూడా రాజ్యం పరిపాలించాలంటే కౌసల్య లేదంటే కైకి వీళ్ళు కూడా రాజ్యం అంతటిగా అధికారం వారు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే సార్వభౌమి అదే పృథివ్యాహ ఈశ్వర చెప్పండి. మరి రెండో వదలకూడదు కదా. విగ్రహవాక్యమే పృథివ్యాహ ఈశ్వర అనండి. పృథివ్యాహ ఈశ్వర కూడా అనుకోండి. ఈశ్వరే గానీ ఈశ్వర రెండు రూపాలు ఉంటాయి. పృథివీ ప్లస్ ఐ రూపం ఐ పరిచయం కదా. పృథివీ ప్లస్ ఐలో యా పోయి ఆ మిగిలింది కదా. పృథివీ ప్లస్ ఆ ఇప్పుడు చెప్పండి ఏమవుతుందమ్మా? చెప్పండి. మరి రూపారంగ వృద్ధి అంటే ఆరు కదా.
మీరు పృథివీలో పురువు ఒకటి తీసుకుని తివి పక్కన ఉంచండి అమ్మా, పురువుని కాస్త పార్థి పార్థి పార్థివి ఏం చేస్తున్నారు పృథివీ శబ్దం కదమ్మా, ఈ కారంతా ఆదివృద్ధి చేయండి, పార్థివీ అయింది కదా ప్రత్యయం ఉంది కనుక మరి ఈ కారం లోపం చెప్పద్దు. సందేహం చెప్తాను లేదో అంటున్నారు చెప్తున్నా, ఏదో సందేహం పార్థివేశ్వర తీసుకొస్తారా ఎప్పుడైనా పార్థివ ప్రసాద రావు గారు చెప్పినట్టు అంతే కదా మాస్టర్, వికారం తప్పైతే పార్థివ అనే కదా పార్థివ అనేది పార్థివ దాకా ఆపండి అమ్మా. ఆవిడకి డౌట్ తీరలేదండి, అందరు అన్నారని కొట్టుకుంటున్నారు కానీ అది ఎందుకు మారిందో ఆవిడకి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ కనపడుతుంది ఒకళ్ళు ఒకళ్ళు. అర్థమైందండి, అర్థమైందని చెప్పారు, అర్థమైందండి, అర్థమైందమ్మా. పార్థివ కంటే పార్థివి అయిన అంతేనే అర్థమైంది. పార్థివ అంటే భ్రాంతి పరికండి, ఓ రాజు చక్రవర్తి అన్నమాట కదా. ఆర్వీఎన్ఎస్ పద్మావతి గారు అవునండి, ఆర్వీఎన్ఎస్ పద్మావతి గారు అని పేరు పెట్టుకున్నందుకన్నా మీరు కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవాలి తల్లి. చెప్పండి, అర్థం కాలేదు నాకు. ఆర్వీఎన్ఎస్ పద్మావతి అని పేరు పెట్టుకున్నందుకైనా కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవాలి తల్లి మీరంటున్నా. ఎందుకని అన్నారు అందరు, ఆర్వీఎన్ఎస్ అంటే రాని వారు నన్ను సంప్రదించండి అని పద్మావతి గారు చెబుతున్నారు. రెండు ఇద్దరు ఉభయలకి అర్థమైంది కదమ్మా, పార్థివ పార్థివీరు అర్థమైందండి. భ్రాంతి పడకండి, పార్థ వేరు, పృథ యొక్క కొడుకు పార్థ, అర్జున భీమ పార్థవ అంటే పృథివీకి ఈశ్వరుడు అంటే ఓ రాజు అనమాట. సార్వభౌముడు అంటే చక్రవర్తి అనమాట. సార్వభౌముకి ఈశ్వరుడు వేరు, ఒక పృథివీ కొంత పృథివీకి ఈశ్వరుడు వేరు కదా. మీరు అడిగింది అడిగారు కదా ఇందాక భూమిలో ఉండి ఊకారం ఎలా వచ్చిందని, బాగా మీ అబ్జర్వేషన్ కరెక్ట్ అమ్మా. ఇక్కడ అంటే ఆది వృద్ధి అన్నది, ఇక్కడ కొన్ని పదములకు అనుషతికాదీనం సూత్రం అమ్మా. అంటే ఒకసారి సూత్రం తర్వాత చెప్తా వినండి, కొన్ని శబ్దాలకు ఆది వృత్తి వస్తుంది, ఆది వృత్తి అంటున్నారు కదా అమ్మా. చాలా తక్కువ శబ్దాలకి ఉత్తర పద వృద్ధే వస్తుంది, అంటే ఆది ఆది పదంకి వృద్ధి రావడం మానేసి రెండో పదంకే వృద్ధి వస్తూ ఉంటుంది కొన్ని చోట్ల. కొన్ని చోట్ల క్రియాటి పదాలు రెండు ఉభయ పద వృద్ధి అంటారు, ఏమంటారు? ఉభయపది వృద్ధి. ఉభయ పది కాదు కదమ్మా, పద ఉభయ పద ఉభయ పద వృద్ధి. ఉభయ పదములకి తేడా ఏమిటి? ఉభయ పదములు అంటే రెండు పదములు, ఉభయ పది అంటే రెండు పదములు కలది. దగ్గర విన్నారమ్మా ఉభయ పది ధాతువు లేదా విన్నారు? ఆత్మనే పది, ఉభయ పది, పరస్మై పది. ఉభయ పద వృద్ధి చెప్తే సూత్రాలు రా చెప్తాం అమ్మా, అబ్జర్వేషన్ కరెక్టే. సార్వభౌమ అలాంటి రూపాలు కొన్ని ఉన్నాయి, ఉభయ పద వృద్ధికి కొన్ని రూపాలకి కొన్ని శబ్దాలకి వస్తే ఆ గణంలో ఇచ్చాడు, ఆ గణంలో శబ్దాలకి మాత్రమే ఉభయ పద వృద్ధి వస్తుంది. మిగతా వాటిగా ఆది వృద్ధి వస్తుంది చాలా వాటికి. కొంత పర్సంటేజ్ కి ఉత్తర పద వృద్ధి వచ్చిన రూపాలు కూడా ఉన్నాయి, అంటే రెండు కాకుండా కేవలం ఉత్తర పదానికి మాత్రమే వృద్ధి వస్తుంది. అర్థమైందా? అంటే మూడు రకాలు ఉన్నాయి, ఆది వృద్ధి, ఉత్తర పద వృద్ధి, ఉభయ పద వృద్ధి అని మూడు రకాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఆది వృద్ధులే పరిచయం చేసి ఇప్పుడు మాత్రమే ఉభయ పద వృద్ధి వచ్చింది. ప్రాసూత్రం ఏంటి బాబు?
తదర్హతి తదర్హతి అంటే దానికి అర్హత అంటే దానికి ఎలిజిబుల్ అని అర్థం అన్నమాట అర్హత అనేది అర్థం తద్దనేది ప్రాతిపదిక ఏదైనా తీసుకోవచ్చును దండ కంటే యత్ ప్రచయం ఈ సూత్రం చేత అర్హత సూత్రం యత్ ప్రచయమే యత్ అనే ప్రచయం అంతే అనమా గట్టి చెప్పండి మీరు దండ్యః స్త్రీలే స్త్రీలు ఉండరా దండ్యా దండ్యా అలాగే బహువచనం కూడా ఉండొచ్చు కదా గురువు గారు టై ప్రత్యయం చెప్పారండి దండ్యః అన్నప్పుడు సూత్రం పొరపాటు అంటే రెండు చెప్పారు తదర్హతి చెప్తున్నానండి అవును తదర్హతి దండాదిభ్యో ఎత్ అన్నాడు అండి అక్కడ బాగుంది తదర్హతి ఉదాహరణ ఇచ్చాడు తదర్హతికి చెప్పేటమ్మా అంటే వెన వెంటనే మీకు ఏమో ఇస్తుంది కనుక ఆది వృద్ధు నాకు ఏకాదశి వస్తుంది అంటే చాలా తీసి అంటే మనకేం కావాలి తదర్హతి అంటే ద్వితీయాంత ప్రాతిపదిక ఉండాలి కదా శ్వేతక్షత్రము అంటే తెల్ల గొడుగు పడుతూ ఉంటారు కదమ్మా రాజులు వెంకటస్వామి ఉత్సవాల వాటిలో తెల్లకి గొడుగు పడుతూ ఉంటుంది గౌరవం ఉంది కదా క్షత్రము తామరము విద్యామరము అన్ని కూడా ఉంటాయి కదా అర్హత వాళ్ళకి వాళ్ళు ఎలిజిబిలిటీ శ్వేతక్షత్రము అర్హతి తెల్ల గొడుగుకి వీళ్ళకి ఎలిజిబిలిటీ అర్హుడు దానికి కదా పద్మశ్రీకి అర్హుడు అన్నట్టుగా శ్వేతక్షత్రం అర్హతి నైప్రచ్యాంత రూపం చెప్పండి గమనించండి అర్హత్యంలో టైం ప్రత్యాంత రూపాలు భాష చాలా ఉంటూ ఉంటాయి ఒకటే